మీరు చికెన్ తింటున్నారా? అయితే ఈ పార్ట్స్ ను తినకండి. చికెన్ ముక్కలైనదే ముద్ద దిగట్లేదా? కోడి కూర లేదా ఇతరితర వెరైటీలు టేస్టీగా వండి పెడితే లాగించేస్తున్నారా? అయితే కాస్త ఆగండి. చికెన్ ముక్కలు ఏవి పడితే అవి తినకుండా మెడ రెక్కలు భాగాలను తినడం మానేయాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే కోడి బరువు తక్కువ కాలంలో పెరగాలనే నెపంతో కోళ్లకు ఇంజెక్షన్ వేస్తారని అందరికీ తెలిసిందే. వారి లాభాల కోసం కోళ్లకు స్టెరాయిడ్స్ ను ఇంజెక్షన్ రూపంలో ఇవ్వటం వల్ల చికెన్ తినే వారి ఆరోగ్యానికి అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోడి పెరుగుదల కోసం కోడి మెడ రెక్కలపై స్టెరాయిడ్స్ ను ఇస్తుంటారు. దీని ప్రభావం కోడి మిగతా భాగాల కంటే ఈ రెండు భాగాలపైనే ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ రెండు భాగాలను తినకుండా పక్కన పెట్టడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిని తినడం ద్వారా హార్మోన్ల విడుదలలో తేడా జరుగుతుందని, తద్వారా అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు. ఇవి బ్యాక్టీరియాలను ఉత్పత్తి చేస్తాయని, అవి మెల్లమెల్లగా క్యాన్సర్ కారకాలుగా మారుతాయని చెప్తున్నారు. ముఖ్యంగా మహిళల్లో స్టెరాయిడ్స్ ప్రభావం గర్భాశయ సమస్యలకు దారితీస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుచేత చికెన్ తినే ముందు కోడి మెడను రెక్కలను పక్కన పెట్టే అనారోగ్య సమస్యలకు దూరం కావచ్చని వారు సలహా ఇస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.